అయితే ఆ ఊరి అడవిలో ఉండే ఆ శిలా విగ్రహం ఐదు తలల పిశాచిది ఆ ఐదు తలల పిశాచి చాలా ప్రమాదకరమైనది ఇలా ఆ ఐదు తలల పిశాచికి ప్రతి అమావాస్య నాడు కుండల్తో రక్తాన్ని తీసుకు వెళ్లి ఆ పిశాచి ఎదురుగా ఉన్న అండాలోని పోస్తారు ఇలా ఆ ఊరి వాళ్ళు ఆ పిశాచికి రక్తం పోసి దాహం తీరుస్తుంటారు ఉరవకొండకు 100 కిలోమీటర్ల దూరంలో సింహాపురి అనే ఊరు ఉంది ఆ ఊరిలో కొమరయ్య అనే రైతు ఉన్నాడు కొమరయ్య కొడుకు సుధాకర్ కూతురు లాస్యల్తో కలిసి తనకున్న ఎకరం భూమిలో వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు అలా వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించేవాడు ఇలా వాళ్ళకి ఉన్నంతలో చాలా సంతోషంగా బ్రతికేవారు అయితే ఒక రోజు పొలంలో పని చేస్తున్న కొమరయ్య ఒక్కసారిగా శృహ తప్పి వెనక్కి పడిపోయాడు అయితే కొమరయ్య పడిపోవడం గమనించిన ఆ పక్క పొలం వాళ్ళు కొమరయ్యను ఇంటికి తీసుకువెళ్ళారు కొమరయ్య పరిస్థితిని చూసి సుధాకర్ లాస్య ఇద్దరు చాలా కంగారు పడ్డారు వెంటనే సుధాకర్ ఆ ఊరిలో ఉన్న నాటు వైద్యుని ఇంటికి తీసుకొస్తాడు అయితే ఆ వైద్యుడు కొమరయ్యను మొత్తం పరిశీలించి సుధాకర్ తో ఇలా అంటాడు బాబు మీ నాన్నగారికి పక్షవాతం వచ్చి రెండు కాళ్ళు చేతులు అలాగే మాట కూడా పడిపోయింది ఏంటండి మీరు చెప్పేది మా నాన్నకి పక్షవాతం రావడం ఏంటి ఆయన ఉదయాన కూడా పొలానికి వెళ్ళేటప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు కానీ ఇంతలో ఇలా జరిగిందంటే నేను నమ్మలేకపోతున్నాను చూడు సుధాకర్ నేను చెప్పింది అక్షరాలా నిజమయ్యా నేను మీ నాన్నగారిని పూర్తిగా పరిశీలించిన తర్వాతే నీకు ఈ విషయం చెప్పాను మీరు నమ్మడం నమ్మకపోవడం అనేది మీ ఇష్టం ఒక వైద్యుడిగా చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను మరి మా నాన్నగారిని ఈ వ్యాధి నుంచి కాపాడడం ఎలా నాకు తెలిసి ఈ వ్యాధికి మన చుట్టుపక్కల ఎక్కడా కూడా సరైన వైద్యం లేదు ఇంకా మనం ఏం చేయలేము ఈ ఊరులోనే గొప్ప వైద్యులు మీరు అలాంటిది ఇప్పుడు మీరే ఇలా అంటే ఎలాండి ఈ ఊర్లో ఎవరికి ఎలాంటి జబ్బు వచ్చినా సరే వారికి వైద్యం చేసి కాపాడేవారు అలాగే మా నాన్నగారి జబ్బు కూడా మీరే వైద్యం చేసి కాపాడాలండి మా కుటుంబానికి మా నాన్నగారే పెద్ద దిక్కు ఆయనకి ఏమైనా జరిగితే మేమంతా అనాథలైపోతాం మీరే ఎలాగైనా మా నాన్నగారిని కాపాడే మార్గం కనుక్కోండి ఇలా సుధాకర్ బాధపడుతూ అడిగేసరికి ఆ వైద్యుడికి కూడా చాలా బాధ అనిపించడంతో ఏదైనా మార్గం ఉందా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇలా ఆలోచిస్తూ ఉండగా తనకు ఒక ఆలోచన వచ్చి సుధాకర్ నువ్వు త్వరగా మా ఇంటికి వెళ్లి నా గదిలో ఉన్న మందుల పట్టిలో సుగంధ జలం ఉంటుంది నువ్వు దాన్ని తీసుకురా ఆ వేరు వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటాదేమో చూద్దాం ఇదే మనకు ఉన్న ఆఖరి అవకాశం అలా ఆ వైద్యుడు చెప్పగానే సుధాకర్ ఆ వైద్యుడి ఇంటికి వెళ్లి ఆ సుగంధ జలం తీసుకువచ్చి ఆ వైద్యుడికి ఇస్తాడు అప్పుడు ఆ వైద్యుడు ఆ సుగంధ జలం కొమరయ్య కాళ్ళ మీద రాస్తాడు అలా ఆ జలం కాళ్ళ మీద రాయగానే కొమరయ్య కాళ్ళల్లో చిన్న కదలిక వస్తుంది అది చూసిన ఆ వైద్యుడు సుధాకర్ ఇది చూసావా ఇప్పటివరకు ఎలాంటి కదలిక లేని మీ నాన్నగారి కాళ్ళు ఈ సుగంధ జలం రాయగానే చిన్నపాటి కదలిక వచ్చింది అంటే మీ నాన్నగారి కాళ్ళకు ఇదే వైద్యం దీని రోజు మీ నాన్నగారికి కాళ్ళ మీద రాస్తే ఆయన త్వరగా కోలుకోవచ్చు అయితే మీరే ఆ జలంతో మా నాన్నగారికి వైద్యం చేయండి నా దగ్గర ఉన్న జలం ఇప్పుడే మీ నాన్నగారి కాళ్ళ మీద రాశాను ఇంకా నా దగ్గర ఆ జలం లేదయ్యా మరి ఇప్పుడు ఎలా అండి ఆ జలం ఎక్కడ దొరుకుతుందో దాన్ని ఎలా తీసుకురావాలో చెప్పండి ఈ జలం నాకు మా పూర్వీకులు ఇచ్చారు అయితే మా పూర్వీకులు రాసిన గ్రంథంలో ఈ జలం గురించి ఖచ్చితంగా రాసి ఉంటారు ఆ గ్రంథాలు చూస్తే మనకు ఆ జలం ఎక్కడ దొరుకుతుందో తెలుస్తుంది సుధాకర్
ఆ జలం గురించి ఇందులో రాసి ఉంది. ఆ జలం ఉన్న చోటు సరిగ్గా ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉరవకొండ అనే గ్రామంలో సుగంధవాగు ఉంది. మీరు వెంటనే మీ నాన్నగారిని తీసుకుని ఆ ఊరు బయలుదేరండి. అక్కడ ఉన్న శక్తివంతమైన సుగంధవాగులో రోజు స్నానం చేయించండి. ఇలా చేస్తే మీ నాన్నగారు త్వరగా కోలుకుంటారు. ఇలా ఆ ఊరి వైద్యుడు చెప్పగానే సుధాకర్ లాస్య ఇద్దరు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళ నాన్నతో కలిసి ఆ ఊరికి బయలుదేరుతారు. అలా వాళ్ళు ఇద్దరు ఆ ఊరు వెళ్లి అక్కడ వీళ్ళు ఉండడానికి ఒక ఇల్లు తీసుకుంటారు. కొమరయ్యను ఇంట్లో మంచం మీద పడుకోబెట్టి సుధాకర్ కూరగాయలు కొనడానికి బయటకు వెళ్తాడు. అయితే సుధాకర్ కూరగాయలు తెచ్చిన తరువాత కొమరయ్యను వీల్ చైర్లో కూర్చోబెట్టి ఆ సుగంధవాగు దగ్గరకు తీసుకువెళ్లి స్నానం చేయించి తిరిగి ఇంటికి తీసుకువచ్చేవాడు. ఇలా సుధాకర్ రోజు వాళ్ల నాన్నని ఆ వాగు దగ్గరకు తీసుకువెళ్లి స్నానం చేయించి ఇంటికి తీసుకువచ్చేవాడు. అయితే ఒకరోజు సుధాకర్ ఇంటిలోకి కావలసిన సరుకులు కొనుక్కొని ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో తనకు ముగ్గురు వ్యక్తులు తలపై కుండలు పెట్టుకొని భయం భయంగా నడుచుకుంటూ వెళ్తారు. ఇది చూసిన సుధాకర్ అంతలా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కొన్ని రోజుల తర్వాత కొమరయ్యను స్నానం చేయించి తిరిగి వస్తుండగా మరో ముగ్గురు వ్యక్తులు తలపై కొండలు పెట్టుకొని భయం భయంగా నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే అది చూసి సుధాకర్ను, అసలు వీళ్ళు నెత్తి మీద కొండలు పెట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు అని సందేహం కలుగుతుంది. అయితే సుధాకర్ ఈ విషయం గురించి తెలుసుకుందామని అని ఆ ఊరి వాళ్ళను అడుగుతాడు. ఇలా సుధాకర్ అడిగేసరికి ఆ ఊరి వాళ్ళు, ఇది మా ఊరు ఆచారం బాబు. ప్రతి అమావాస్యకి మా ఊరు పరిమేరలో ఉన్న తల్లికి పసుపు కుంకుమ అప్పచెప్పుకుంటాము. ఇలా ఆ గ్రామస్తులు సుధాకర్ దగ్గర నిజం దాచి అబద్ధం చెప్తారు. అయితే సుధాకర్ ఆ గ్రామస్తులు చెప్పిందే నిజం అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే రోజు ఆ సుగంధవాగులో స్నానం చేయడం వల్ల కొమరయ్యకు పక్షవాతం తగ్గుతుంది. కొమరయ్య నెమ్మదిగా నడవగలుగుతాడు. అయితే కొమరయ్యకు ఎవరి సాయం లేకుండా ఆ సుగంధవాగుకి వెళ్లి స్నానం చేసి వచ్చేవాడు. ఒకరోజు కొమరయ్య స్నానం చేసి తిరిగి ఇంటికి వెళ్తుండగా మళ్లీ ముగ్గురు వ్యక్తులు కుండలు పట్టుకొని వెళ్లడం చూస్తాడు. అయితే అది చూసిన కొమరయ్య, ప్రతిసారి వీళ్లు ఈ కుండలు పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకొని వాళ్లకి కొంచెం దూరంలో వెనకాలే నడుచుకుంటూ వెళ్తాడు. అలా నడుచుకుంటూ వెళ్లిన వాళ్ళు ఆ విక్రమ్ దగ్గర వచ్చి ఆగుతారు. అయితే వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని ఆ చెట్టు చాటును ఉండి చూస్తాడు. అయితే వాళ్ళు ఆ కుండల్లో ఉన్న రక్తాన్ని ఆ విగ్రహం ఎదుట ఉన్న అండాలో పోసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోతారు. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత ఆ విగ్రహంలో నుంచి 5 తలల పిశాచి బయటకు వచ్చి ఆ రక్తాన్ని పీల్చి మళ్లీ విగ్రహంలోకి వెళ్లిపోతుంది.